నెల్లూరు జిల్లాలో నాసిరకమైన విద్యుత్ సరఫరా అవుతుందని జనసేన ఆరోపించింది. జనసేన కార్యకర్తలు నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్సీకి వినతి పత్రాన్ని సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని, నాసిరకమైన విద్యుత్ ఇస్తున్నారని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుకుల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అంటే నేనుండే ఏరియాలో కూడా మన కొంచెం ఇంట్రెస్ట్ సండే మాకు జరిగింది. సండే ఛార్జీల మోతలు మాకొద్దు, కోతల వాతలు పెట్టొద్దు, ఇకపై జగన్ ప్రభుత్వం బాధలు మాకొద్దు అంటూ ప్రజలు అనుకునే పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే గత 4 సంవత్సరాలుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుంది వైసీపీ ప్రభుత్వం. లేచిన దగ్గర నుంచి పేదలను తమరే వాళ్లే ఉద్ధరిస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇచ్చే ప్రభుత్వం కనీసం వేసవి తాపాన్ని గమనించకుండా అనేక గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బంది పడుతుంది. స్థానిక పొట్టేపాలెంలో మొన్నటి వారంలో రోహిణి కార్తీ మొదలైన కాడి నుంచి ఎండలు విపరీతంగా మండిపోతుంటే తెల్లవారుజామున పని పాట చేసుకొని పడుకున్న శ్రామిక సోదరుల ఇళ్లలో ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి పవర్ కట్ విధించి దాదాపుగా 8 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి. ఉదయం లేచి పనులకు పోయే వాళ్ళు రాత్రులు నిద్ర లేక అల్లాడిన పరిస్థితి. ఉచిరెడ్డిపాలెం అయితేమి, చుట్టుపక్కల గ్రామాల్లో అయితేమి అనధికారికంగా రోజుకు 15 నిమిషాలు అరగంట అట్లా పవర్ కట్స్ ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఇక కరెంటు ఛార్జీల విషయం అయితే దాదాపు 8 సార్లు పెరిగిపోయి గతంలో ఒక సామాన్య కుటుంబంలో 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఈరోజు 1000 రూపాయలు మినిమం కూడా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకి కరెంటు ఛార్జీలకి లింకు పెట్టి ఛార్జీల్ని పెంచుతూ పోయి అర్హులను తగ్గిస్తా పోయే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ప్రతి ఆదివారం నిర్వహణ నిమిత్తం 1-2 గంటలు 3 గంటలు కట్ చేసే సరాసరి, కానీ స్లమ్స్లో దాదాపుగా 1 అరగంట నుంచి గంట ప్రతి ప్రాంతాల్లో కూడా కట్ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. అనధికారికంగా పవర్ కట్లు చేయొద్దు, ఒకవేళ ఉంటే ప్రకటించండి, ఈ ప్రభుత్వానికి చేత కాలేదని ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాస్తవ పరిస్థితికి వస్తే అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా 500, 200, 300 వచ్చే కరెంటు కూడా ఇప్పుడు 1000, 1500, 2000 వచ్చే పరిస్థితి ఉంది. పేదలు బతికే పరిస్థితి లేదు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఎస్సీపీ ప్రభుత్వానికి మేము జనసేన పార్టీ ద్వారా సూటుగా ఏమడుతున్నామంటే, మీరు నిజంగా ఇచ్చిన హామీలేవి నెరవేరుస్తున్నారా? పేద ప్రజల్ని ఆడుకుంటున్నారు. కరెంటు కోతలు అయితే ఎలా ఉన్నాయంటే పల్లెటూరులో మరి గందరగోళంగా ఉన్నాయి. అసలు నెల్లూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. 42 అంగణాల స్థలంలో 4 అంతస్తుల భవనం అమ్మబడును. అద్భుతమైన ఇంటీరియర్ హంగులతో నిర్మితమైన నూతన భవనం, లిఫ్ట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి 8639062115, 8008737519.